ఇవాళకి ఇస్తుంది. ఓహో, క్లైమేట్ బాగా రొమాంటిక్ ఉంది కదా, హింట్లు ఇస్తుంది అనుకుంటా. అరే ఏంట్రా ఈ మాత్రమే అర్థం చేసుకోవాలి గర్ల్ ఫ్రెండ్ని. ఈరోజు చైనీస్ తిందామా లేకపోతే యాజ్ యూజువల్ గా బిర్యానీ తినేద్దామా? అది కొంచెం ఇది కొంచెం తినేద్దాంలే. సృజన, చెప్పు. వెదర్ చాలా రొమాంటిక్ ఉంది కదా. కదా, నేను కూడా అదే అనుకుంటున్నా. మరి ఇప్పుడు మనం ఒక సమోసా తిని ఛాయ్ తింటే సెట్ ఉంటుంది కదా. కదా, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒక మంచి టీ పాయింట్ ఉంది దగ్గరలో, పద చూపిస్తా, నేను తీసుకెళ్తుందా. నా వల్ల కాదు, అయినా వారిని టీ కోసం ఎంత దూరం వస్తారా? మా ఫుడ్ లవర్స్ అంటే ఇంతే అభి, ఆగు నేను టీ తీసుకొని వస్తా. తొక్కలో టీ కోసం 20 కిలోమీటర్లు తీసుకొచ్చింది. అదే డిన్నర్ అయితే వేరే ఊరు తీసుకెళ్లేదేమో. అబ్బి ఛాయ్ అయిపోయింది. అయిపోయిందమ్మా, ఎందుకు అయిపోదు, రాత్రి అయిపోయింది కదా, జనాలు సాయంత్రం తవ్వుతారు కదా. ఓ పని చేద్దాం, రేపు పొద్దునే బయలుదేరదాం, సాయంత్రం కల్లా ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే, రేపు పొద్దునే బయలుదేరి సాయంత్రం కల్లా వచ్చేద్దాం. నాకు ఐడియా వచ్చింది, ఎట్లా నైట్ అయిపోయింది కదా, మనం వెళ్ళేదారిలో 10 కిలోమీటర్స్ దూరంలో ఒక డాబా ఉంది, తిని సరిపోదాం. నా వల్ల కాదే, ఇంత తక్కువ క్వాంటిటీ ఇచ్చిండేంది. నా 2 బంగారం చిప్స్ కింద పడిపోయినాయి, ఎవరు చూస్తలే కదా. ఫుడ్ వేస్ట్ చేద్దాం. తింటావా అభి చిప్స్? యాక్చువల్లీ నువ్వు బయటికి వెళ్దామన్నావు కదా, దానికి నేను చాలా ప్లాన్ చేశా. అవునా? రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ కి చట్నీస్కి వెళ్దాం, బావార్చిలో లంచ్ చేద్దాం, ఈవినింగ్ గోకుల్ చాట్కి వెళ్దాం, డిన్నర్ కి ఇది డేట్ కి వెళ్ళట్లేదు, హోటల్కి ఫుడ్ ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళట్టుంది. అదేమొద్దు కానీ ముందు మంజీరాకి వెళ్దాం. వెళ్దాం కానీ మంజీరా కొత్త హోటలా? ఎప్పుడు పేరు వినలేదు. అది మాలే, నువ్వు నీ తిండి పిచ్చి. సరే కానీ నాకు ఆకలి అవుతుంది, బయటికి వెళ్దాం. నువ్వు ఇలా అంటావని తెలిసే నీకోసం స్నాక్స్ తెచ్చా. అమ్మయ్యా, అమ్మయ్యా, ఇంకా లంచ్ బ్రంచ్ అని టూర్ అంతా తిప్పుతావు. లంచ్కి బయటకి ఎక్కడికి వెళ్దాం? లంచా? ఓసారి ప్యాకెట్లు చూసి మాట్లాడే, నేను ఎప్పుడు స్టఫింగ్ కోసం కూడా ఖర్చు పెట్టలేదు తెలుసా. ఇవన్నీ నాకు ఇష్టమే లేదు, నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి తింటున్నా. నా కోసం నువ్వు తిన్నావా? అయినా సరే నేను ఇప్పుడు ఎక్కడికి రాను. అరే పక్కన 10 కిలోమీటర్స్ దూరంలో చైనీస్ బండి ఉంటా, చాలా బాగుంటుంది. నాకు ఓపిక లేదు, అయినా బాయ్కాట్ చైనీస్ గూడ్స్ అంటూ స్టేటస్లు పెడతాం కాదు, ఫాలో కూడా అవ్వాలి. ఇప్పుడు ఏంటి? నాకు ఓపిక లేదు, నేను బయటికి రాను, కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకో, అయినా గంట కోసం తినపతి చచ్చిపోతావా? నన్నే అంటావా? పోరు నాయన, ఏడుస్తూ కూడా తింటుంది,
అయినా వారిని బతకడం కోసం తింటారే, నువ్వు తింటాం కోసం బతుకుతుంది. నువ్వు తినే తిండితో కూర్ని దత్తత తీసుకొస్తే తెలుసా? నన్నే అంటావా? నీకు ఇట్లా కాదు, నేను వెళ్ళి కట్మిర్చిదే నీకు ఫోటో పంపిస్తా, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏ పోవే. అబ్బా తిండి తినాక గంట అవుతుంది, వీడు కాల్ చేద్దాం. మొత్తం తినేసింది. హలో, ఏంటి సారీ చెప్పడానికి ఫోన్ చేసావా? నేనేం సారీ చెప్పడానికి కాల్ చేయలే, కంప్లైంట్ చేయడానికి కాల్ చేసిన. నేను పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు తెలుసా? అయ్యో అదేంటి సారీ సృజన? నీ సారీలు నాకేం అవసరం లేదు. అరేదో కోపంలో అనేసాను, ఆ మాత్రం దానికి తింటాం మానేస్తారా? అయినా నీకు నా మీద అంత ప్రేమ ఉంటే నాకు చెప్పకుండా పిజ్జా తీసుకొచ్చి మా ఇంటి గోడ దుంకి వచ్చేవాడివి, ఆ పెప్సీ కూడా. అయినా నీకెక్కడ ఉందిలే నా మీద ప్రేమ. తిక్కది, దానికి తెలియకుండా దానికి ఏం కావాలి చెప్పేసింది? పిజ్జా తీసుకెళ్లి సర్ప్రైజ్ చేద్దాం, ఆశ్చర్యంతో అవాక్ అయిపోవాలి. నేను కొడుతూకేస్తా, నేను కొడుతూకేస్తా. అబ్బి వెదర్ ఎంత బాగుంది కదా, ఈ వెదర్ కి బిర్యానీ తింటే ఎంత బాగుంటుందో. 7 o'clock బిర్యానీ ఏంటి అబ్బి? రెస్టారెంట్ లో తిందాం కదా బిర్యానీ, చాలా బాగుంది. నేను పొద్దు నుంచి ఏం తినలేదు. ఆకలితో పేగ అలవాటు ఇచ్చినట్టుంది. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే పద. అమ్మయ్యా లైట్గా తినేసి వెళ్ళిపోదాం సరేనా? అన్నా ఒక ఫుల్ ప్లేట్ చికెన్ బిర్యానీ. హే ఫుల్ వద్దు, సింగిల్ సరిపోతుంది. అవునా, ఓకే. అన్నా ఒక సింగిల్ చికెన్ బిర్యానీ, ఇంకొక ఫుల్ మటన్ బిర్యానీ. అన్నా ఇవన్నీ కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని తీసుకొని రావా, ఇంకేమైనా కావాలంటే మళ్ళీ చెప్తా. ఓకే. బాగా లైట్గా అయినట్టున్నాయి సృజన. ఐ నో రైట్, డైట్లో ఉన్నా, కాంట్ హెల్ప్. ఫుడ్ ఇంపార్టెంట్ అబ్బా. మాయా అబ్బి. ఏ టైం ఎంత అయింది? టైం 12 అయింది. 12? మరి బిల్లు? నేను కట్టేసినలే, ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ తెలుసు, అసలు ఏం చెప్పనే చెప్పలే, 3K తీసుకున్నాడు. సరే వెళ్దాం బా. సరే అబ్బి ఎట్లయినా మొత్తం తినేసినా కదా, ఉట్టి డెజర్ట్ సెక్షన్ ఒక్కటి మిగిలిపోయింది. ఒక ఐస్ క్రీమ్, ఒక మళ్ళీ రస్మలై, రసగుల్లా, ఫ్రూట్ సలాడ్, కద్దూకా ఖీర్, షీర్ కుర్మా. అబ్బి అబ్బి లైట్ అన్న, ఒక ఐస్ క్రీమ్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సౌత్ ఇండియన్ లాజిక్. సృజన చిన్నవరా.